సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఎలా ఉండేదని పొంగులేటి ప్రశ్నించారు. అనేక మంది పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని ఒక గంట ఒక రోజు నిరాహార దీక్షతో తెలంగాణ రాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ వాగ్దానాలు వాగ్దానాలుగానే ఉన్నాయని దనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్ కాదా అని ఆయన నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులకు అక్కడ 130 ఎకరాల భూమి ఉందని ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దొంగ దీక్షలు దొంగ నిరాహార దీక్షలు చేస్తే ఆ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? ఏదో గొప్పగా మీరు చెప్తుంటా సావు నోటి దాకా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నా ఆ కార్యక్రమం ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారా? केवल अनेक मंदी मेधावुलु युवकुलु उद्यमकारुलु अनेक मंदी आत्म बलिदानाल फलितं अनेक मंदी पोराट फलितं अनेक मंदी कष्टाल फलितं तेलंगाण राष्ट्रं वच्चिंदे तप्प केवलं इतर पार्लमेंट सभ्युलतोनो एदो ओक गंट निराहार दीक्षो ओक रोजु निराहार दीक्षो चेसि मल्ली आ निराहार दीक्षनि तूचनि మళ్ళీ నిరాహార దీక్షని ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఉవ్వెత్తున ఎగిసిపడితే మళ్ళీ నేను నిరాహార దీక్షలో ఉన్నానని చెప్తే మీకు తెలంగాణ రాష్ట్రం రాలే. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల మనోభావాలను తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చాలి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణని అభివృద్ధి చేయాలని అంశంతో ఆ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అది చీమల పెట్టిన పుట్ట పాములు వసించైనట్లు మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మధ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు మీరు. ఇది నిజం కాదా? అది మీకు తెలుసు. ఎన్ని వాగ్దానాలు చేశారు? ఎన్ని వాగ్దానాల్లో ప్రజలకు ఈనాటి వరకు మీరు నెరవేర్చారు? ఈ చేసిన వాగ్దానాలన్నీ వాగ్దానాల రూపంలోనే ఉంది తప్ప నిజంగా వాటిని కార్యరూపం దాల్చామా లేదా అనేది ఈ కలవకొండ చంద్రశేఖర్ రావు గారికి తెలుసు, వారికి టీం అందరికీ తెలుసు. ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పింది కాంగ్రెస్ నాయకులమే కాదు, మీ నోటితో మీరు అనేక వేదికల మీద చెప్పారు. ఈ ధనిక రాష్ట్రాన్ని ఈనాడు 5 లక్షల కోట్ల పైచెలకు అప్పులు పాలు చేసింది మీరు కాదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఒక్కనే కాదు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎమాయెమీలు ఉన్నారు, అందరం కలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో తిరిగి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజలకు మంచి చేస్తదని నమ్మకం ఏదైతే ఉందో ఆనాడు ఈనాడు చెప్తున్నారు మేము 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని. మీరు ఇచ్చేదేంటి? ఎప్పుడో 70 రూపాయలు ఉన్నది, ఆనాడే 200 రూపాయలు ఇచ్చారు. దాన్ని కంపేర్ చేస్తే మీరు ఇస్తున్న 2000 రూపాయలు ఏం పెద్ద గొప్ప కాదు. మన రాహుల్ గాంధీ గారు ఖమ్మం వేదిక మీద ప్రకటించారు 4000 రూపాయలు మేము అధికారంలోకి రావడంతోనే ఇస్తామని. ఇందాక పిసిసి అధ్యక్షుల వారు కూడా చెప్పారు, రైతు డిక్లరేషన్లో అనేకమైన అంశాలను లేవనెత్తారు. ఈ అంశాలన్నిటినీ కూడా ఆచరణకు సాధ్యమైన వాటినే కాంగ్రెస్ పెద్దలు ఈనాడు చెప్తున్నారు, ఆచరణ సాధ్యం కాని వాటిని మేము చెయ్యలేము అనే చెప్తున్నాం. ఆచరణకు సాధ్యమైన వాటినే ప్రకటిస్తున్నాం, ఆచరణంచే వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో రేపు పెట్టబోతున్నాం. అంతేకాని ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇవ్వబోదు.
ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ ఈనాడు అధికారాన్ని అనుభవిస్తున్న కల్వకుంట చంద్రశేఖరరావు గారి మట్టుకు తప్పకుండా ఏ మాయ మాటలు చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారో ఆ దోచుకున్న ప్రతి పైసాని తిరిగి ప్రజలకు చెందే విధంగా కొద్ది నెలలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కల్వకుంట్ల కుటుంబమే కాదు ఈనాడు అధికార మదముతో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా లక్షలాది మంది కాంగ్రెస్ అభిమానుల్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టి దోచుకున్న ప్రతి పైసాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టొద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం కేవలం ఉద్దేశపూర్వకంగానే కేవలం ఉద్దేశపూర్వకంగానే కోర్టు సర్వల రోజు చూసి దీని ఆల్రెడీ పడగొట్టాలనే కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా నేనే కబ్జా చేసుంటే ఆ ఫంక్షనల్ మేం కట్టి నాకు తెలిసి సుమారుగా 13 14 సంవత్సరాలు అయ్యింది ఏ రోజు లేంది ఎప్పుడూ మీరు నేను కబ్జా చేసినని చేయిన కార్యక్రమాన్ని ఈ రోజు మీరు చేపడుతున్నారు అంటే మీరు రాజకీయంగా ఎంత దురుద్దేశంతో సేమ్ అదే పాయింట్ లో మన మా నాయకులు రాహుల్ గాంధీ గారి సభ కూడా అక్కడే జరిగింది ఆ సభ సక్సెస్ అయ్యిందని ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రంలో మా ఉనికి కోల్పోతున్నామని ఎక్కడో ఒక దగ్గర మీరు ఇచ్చి చేయాలనే కార్యక్రమాన్ని మీరు చేపట్టారే తప్ప నిజంగా మీరు నేను కబ్జా చేసుంటే మీరు 10 12 ఏళ్ల నుంచి కళ్ళు మూసుకొని ఉన్నారా అంటే మీతో ఉంటే ఒక న్యాయం బయటికి వస్తే ఒక న్యాయమా అంటే ఈ రోజు మీతో ఉన్న నాయకులందరికీ కూడా ఇటువంటి కబ్జాలు లేని మీరు చెప్తున్నా ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు మీరు ధరణి కార్యక్రమం ద్వారా నిజంగా అటువంటి భూమి గవర్నమెంట్ భూమి అనే అయ్యుండుంటే నేను 59 ఓ 58 జీఓ ప్రకారం అప్లై చేసుండేవాడిని నెంబర్ 1 నెంబర్ 2 ఇందాక తమ్ముడు చెప్పినట్లు 59 జీఓ ప్రకారం ఎవరెన్ని ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కండవలు మార్చుకున్నప్పుడు కిక్ బ్యాక్ కింద వచ్చిందో కూడా తొందరలో తెలుస్తుంది చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానన్న అభిప్రాయం వ్యక్తం చేయడం ఎంఐఎం సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే రాజకీయాలను వీడి కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అహ్మద్ ఖాన్ షాకింగ్ నిర్ణయంతో అనుచరులు ఆందోళన చెందుతుండగా ఆశావాహులు మాత్రం ఆనందంలో మునిగిపోయారు మూడు దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని పాలించిన అహ్మద్ ఖాన్ కు ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన నిర్ణయాన్ని ఎంతమాత్రం ఆమోదించని అనుచరులు రాజకీయాల్లో కొనసాగాలని ఒత్తిడి చేస్తున్నారు మరో వాదనను సైతం తెర మీదకు తెస్తున్నారు చార్మినార్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎంఐఎం బీజేపీ మధ్య పోరు కొనసాగడమే వారి ఆవేదనకు కారణమని సమాచారం ప్రతి ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య గెలుపు నెక్ టు నెక్ ఉంటూ వస్తోంది బీజేపీని తట్టుకుంటూ ప్రజల్లో ఆదరణ సంపాదించిన అహ్మద్ ఖాన్ నిర్ణయం నియోజకవర్గ భవితవ్యంపై ప్రభావం చూపడం ఖాయమంటున్నారు అనుచరులు అహ్మద్ ఖాన్ నిర్ణయం బీజేపీ నెత్తిన పాలుపోయటమే అంటున్నారు అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం సైతం లేకపోలేదంటున్నారు హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో అధికార బీఆర్ఎస్ కి 11 ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది విచారణ అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది ఎకరం 50 కోట్ల రూపాయలు పలుకుతున్న భూమిని కేవలం 3 కోట్ల 41 లక్షలకే బీఆర్ఎస్ కు కేటాయించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా భూ కేటాయింపులకు సంబంధించిన పత్రాలన్నింటినీ రహస్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు దీనిని విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది స్థలాలు కేటాయించాలని ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాధర్నాకు దిగారు జర్నలిస్టులు వారికి సంఘీభావం తెలిపారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్ ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్కా వేణుగోపాల్ స్థలాల కోసం ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగిన జర్నలిస్టులకు మద్దతు తెలిపారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్కా వేణుగోపాల్ ఇక ఈ సందర్భంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ ను సాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు బుక్కా వేణుగోపాల్
మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జూలై 21న విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు రాహుల్ ఆశ్రయించారు. ఈ అప్పీల్పై అత్యవసర విచారణ జరపాలని ధర్మాసనాన్ని రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ మన్ను సిబ్బీ కోరారు. ఈ నెల 21న లేదా 24న దీనిపైన విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఇక ఈ కేసులో ట్రయల్ కోర్టు రాహుల్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధిస్తూ మార్చిలో తీర్పు చెప్పింది. ఇక ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం 2 ఏళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. తెలంగాణ సాంస్కృతికి ప్రతీకైన బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని బోనాల జాతర నృత్యాలను రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. భారత ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు లైన్ కేవీ రామారావు అధ్యక్షత వహించారు. ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో చక్కటి ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన సుఖజీవనం సాగించాలని దామోదర్ గుప్తా ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ కళాకారులకు వేదికను కల్పిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి చూస్తున్న సంస్థ నిర్వాహకులు కేవీ రమణారావు లలితారావులను ఆయన అభినందించారు. బోనాల పండుగలో వేపాకు బోనం ప్రసాదంలో ఆరోగ్యం దాగి ఉందని, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి కాపాడేందుకు మన పూర్వీకుల నుండి ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక వెస్టర్న్ డాన్స్ గురువులు సంపత్, చిట్టి, శ్రీశైలం, సంగీత గురువులు పద్మజ శర్మ, విష్ణుప్రియ, నాట్య గురువులు కనకదుర్గ, విజయలక్ష్మి, రేవతి ప్రసాద్, రామ తులసి, కరుణశ్రీ, కృష్ణవేణి, సింధు, పెరిన్ దేవి, మౌనిక, కృష్ణప్రియ, సునీతాదేవి, సంధ్యారాణి, మౌనిక పాల్గొని తమ చిన్నారులతో వివిధ సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. 10 మంది కళాకారులను తయారు చేయడమే నా మెయిన్ మోటో. అందుకని నేను ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాను. డెఫినెట్గా ఆర్ట్స్ అనేవి ఎప్పటికీ నిలబడతాయి. నేను ఒక డాక్టర్నను లేకపోతే లాయర్నను చెప్పుకుంటే నేను ఫీల్డ్లో ఉన్న రోజులే పీపుల్కి గుర్తుంటాను. కానీ ఒక మ్యూజిషియన్గా నేను కొంతమంది పిల్లల్ని తరతరాలకి నెక్స్ట్ జనరేషన్స్కి మన ఇండియన్ కల్చర్ని పాస్ ఆన్ చేయగలుగుతున్నందుకు చాలా హ్యాపీ. రంగారెడ్డి జిల్లా మైలాదేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంధపు చెక్కలు పట్టుబడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా గంధపు చెక్కలు తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో ఎస్ఓటి పోలీసులు సోదాలు చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక యాక్టివ్ బైక్ తో పాటు 20 కిలోల గంధపు చెక్కులు 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి గంధం చెక్కలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సప్లై చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. దయార్గూడ ప్రాంతంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై ఆడుకుంటున్న 9 ఏళ్ల మయాంక్ అనే బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో బాలుడి చెంప, దవడ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. ఇక పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడంపై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్థానిక మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం జరిగింది. బీర్ బాటిల్లు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని కొందరు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. సాయి వరప్రసాద్ అనే వ్యక్తి సోమవారం రాత్రి బీర్ బాటిల్లు తీసుకుని జిల్లేలగూడెం నుంచి వెళ్తుండగా పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ కొంతమంది యువకులు వరప్రసాద్ ను అడ్డుకుని బీర్ బాటిల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ ఇవ్వకపోవడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పల్లె నితీష్ గౌడ్ అనే వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సాయి వరప్రసాద్ పై దాడి చేశాడు. దీంతో వరప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో అతని స్నేహితులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరప్రసాద్ మృతి చెందాడు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీలోని యాకుత్పురా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున 4.5 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలి వాటిపై పడింది. దీంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి.
ఇక ఈ ఘటనలో అక్కడే ఉన్న దుకాణాలు పండ్ల దుకాణాల బండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఇలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది, ఫైర్ ఇంజనీర్లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను పిలిపించి వెంటనే మంటలను ఆర్పేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోజు రోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు కొనలేని పరిస్థితి నెలకొంది. టమాటా, పచ్చిమిర్చినే కాదు, వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సోరకాయ వంటి కూరగాయల ధరలు కేజీ 60 రూపాయలపైనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కూరగాయల వ్యాపారి ఎస్కే గౌస్ ఔదర్యం చాటుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయలు కేజీ 20 రూపాయలకే అమ్మకాలు చేస్తున్నారు. ఇక ఇల్లందులో బెండకాయ, వంకాయ, కాకరకాయ, దొండకాయ మార్కెట్లో కేజీ 60 రూపాయలు దాటింది. ఇక ఈ నేపథ్యంలో పేద సామాన్య ప్రజలకు భారం లేకుండా టమాటా, పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయలు కేజీ 20 రూపాయలకే అమ్ముతున్నారు. ఇక ఇదే అదునుగా వినియోగదారులు ఎగబడి కూరగాయలు కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల రేట్లు అధికంగా ఉండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేని నిరుపేదలకు ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచనలతో కూరగాయలు రేట్లు తగ్గే వరకు వాటి మీద ఎటువంటి లాభం లేకుండా అమ్మకాలు చేస్తున్నారని గౌస్ అంటున్నారు. ఇక ప్రజలు ఇబ్బంది లేకుండా తక్కువ ధరకే కూరగాయలు అమ్ముతున్న గౌస్ ఔదర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారి దృష్టి మొత్తం కుటుంబంపైనే ఉంటుందని, దేశంపై ఉండదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు వారికి పట్టవని అన్నారు. అవినీతి వారికి ప్రేరణ అని దుయ్యబడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే, ప్రజల చేత, ప్రజల కోసమని అర్థమని, కానీ వీళ్ళ దృష్టిలో కుటుంబం చేత కుటుంబం కోసమని విమర్శించారు. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బేర్లో నూతనంగా నిర్మించిన వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ ను ఈ రోజు ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు చెందిన 26 పార్టీలు బెంగళూరులో సమావేశమైన నేపథ్యంలో ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. విపక్ష నేతలను కరుడుగట్టిన అవినీతి పరులుగా సంబోధించారు. విపక్షాల ఉమ్మడి కనీస కార్యక్రమం వారి కుటుంబాల అవినీతిని పెంచుకోవటానికేనని విమర్శించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ తీరం వద్ద ఒక అంతు చిక్కని వస్తువు కలకలం సృష్టిస్తుంది. దాని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అది చాంద్రయాన్ 3ని మోసుకెళ్లిన LVM3 M4 రాకెట్ ను సంబంధించిన భాగమై ఉంటుందని నేటిజన్లు చర్చించుకుంటున్నారు. నెల నుంచి దుకాణాలకెళ్ల సమయంలో ఆ వాహన నౌక ఆస్ట్రేలియా గగనతలం గుండానే వెళ్లింది. తాజాగా కనిపించిన శకలం భారత్ గతంలో ప్రయోగించిన PSLV రాకెట్ భాగమై ఉండొచ్చని మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అది ఏంటన్నది ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ ధృవీకరించలేదు. ఇక విదేశీ అంతరిక్ష సంస్థకు సంబంధించిన భాగమై ఉండొచ్చని మాత్రమే పేర్కొంది. అయితే ఈ అంశంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా కనిపించిన శకలం పొడవు 2 మీటర్లుగా ఉంది. అది రాకెట్ కు సంబంధించిన 3వ దశ శకలమై ఉంటుందని ఎక్కువ మంది చెప్తున్నారు. ఇక అంతరిక్ష వాహన నౌకలో బూస్టర్లు, దశలు ఉంటాయి. ఇక ప్రజ్వలను ముగిసిపోగానే అవి రాకెట్ నుంచి విడిపోయి సముద్రంలో పడిపోతుంటాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు చాందీ ఉమెన్ ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాందీ ఇవాళ తెల్లవారుజామున అస్తమించారు. 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉమెన్ చాందీ 2 సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. తెలంగాణలో 3 రోజుల వరకు వర్షాలు కురుస్తాయన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజులు గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆవర్తన ప్రభావం కారణంగా నగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘవృతమై ఉంది. ఇక సికింద్రాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29.6, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4, గాలిలో తేమ 73% నమోదైనట్లు అధికారులు తెలిపారు. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, సైంటిస్ట్ హెడ్, వాతావరణ శాఖ హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒడిషా దానాన్కొని ఉన్నటువంటి జార్ఖండ్ ప్రదేశాల్లో ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రెడ్ వార్నింగ్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జారీ చేయటం జరిగింది. 1-2 జిల్లాల్లో అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట్, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు ఈ ప్రాంతాల్లోని భారీ వర్షం నుండి అతి భారీ వర్షం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, అలాగే మెదక్, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లోని భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం కొంచెము లోపలికి ల్యాండ్ మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నందున భారీ నుండి అతి భారీ వర్షం పశ్చిమ జిల్లాల్లోని ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఆ ప్రాంతాల్లోని, వికారాబాద్లోని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి, భువనగిరిలో కూడా భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఇవ్వటం జరిగింది. అట్లాగే నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఈ అతి భారీ వర్షం కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కానీ, అట్లాగే ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువ చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా ఈ భారీ వర్ష సూచన మోస్తారు నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పట్టణ ప్రాంగణంలో కూడా ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షం నుంచి వేగవంతమైన జల్లులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి ఆరెంజ్ వార్నింగ్, అలాగే ఎల్లుండి కూడా ఆరెంజ్ వార్నింగ్ తెలంగాణ రాష్ట్రానికి జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో రాత్రి నుంచి ముసురు పడుతుంది. వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి సిటీలో చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో నరకయాతన పడుతున్నారు. రోడ్లపై ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ తో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. అయితే సిటీలో ప్రధాన రోడ్లు లింగంపల్లి నుంచి ఖైరతాబాద్, సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక సికింద్రాబాద్ నుంచి కోటి వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక కేపీహెచ్పి, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఉదయం 8 గంటలకు ఆఫీసులకు బయలుదేరిన వాళ్ళు ట్రాఫిక్ కారణంగా 11 దాటినా ఆఫీసులకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీగా రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. గురు శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. రేపటిలోగా బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా. ఇక మరోవైపు జార్ఖండ్ దక్షిణ ప్రాంతం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితలం ఆవర్తనం ఉంది. ఇక వాటి ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక నిన్న రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి.